మీరు రేషియల్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీ గురించి వినే ఉంటారు, కానీ ఎప్పుడైనా ప్లెజర్ ఇన్ఈక్వాలిటీ గురించి విన్నారా? డ్యూరెక్స్ ఈ బ్రాండ్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక కాండోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళు మన ఇండియన్ సొసైటీ పైన ఒక రీసెర్చ్ చేశారు. అందులో వాళ్ళకి మన దేశంలో ఉన్న ప్లెజర్ ఇన్ఈక్వాలిటీ కనిపించింది. ఈ రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే, మన దేశంలో ఉన్న 70% మహిళలు తమ పార్ట్నర్తో శృంగారంలో అంత సాటిస్ఫైడ్గా లేరంట. ఇంకో సర్వేలో తెలిసింది ఏమిటంటే, దాదాపు 40% మహిళలు తమ ఆర్గాజమ్ని ఫేక్ చేస్తారంట. అంటే వీళ్ళు తమ పార్ట్నర్తో సాటిస్ఫై అయినట్టుగా యాక్ట్ చేస్తారు. ఐ నో ఈ టాపిక్ చాలా సెన్సిటివ్, మీలో చాలా మందికి ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ గైస్, మానవ జీవితంలో శృంగారం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. దాని గురించి మనం ఓపెన్గా డిస్కస్ చేయకపోతే ఇంకా దేని గురించి చేస్తాం? ఈ వీడియో చేయడానికి నా ప్రధాన ఉద్దేశం ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ విషయంలో మహిళల పట్ల ఉన్న చిన్నచూపు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అందరికీ తెలియాలి. ఎస్పెషల్లీ యూత్లో ఈ విషయాలపైన అవగాహన రావాలి. నిజం చెప్పాలంటే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. మన సమాజంలో అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడినా, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఓపెన్గా మాట్లాడినా వాళ్ళను నీచంగా చూస్తారు, వాళ్ళేదో పెద్ద తప్పు చేసినట్టుగా చూస్తారు. కానీ యాజ్ ఏ హ్యూమన్గా మగవారు ఎలాగైతే తమ శృంగార జీవితం గురించి మాట్లాడుకుంటారో అమ్మాయిలు కూడా మాట్లాడుకోవచ్చు. కానీ అమ్మాయిలు మాట్లాడితే వాళ్ళను నీచంగా చూసి అలా మాట్లాడిన అమ్మాయి క్యారెక్టర్ని నెగిటివ్గా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అలా ఏమీ లేదు బ్రదర్, ఈ కాలంలో అమ్మాయిలే చాలా బోల్డ్గా ఉన్నారు అని. బహుశా మీరు ఉంటున్న ఏరియాలో అమ్మాయిలకు ఆ ఫ్రీడమ్ ఉంది కావచ్చు, కానీ దేశవ్యాప్తంగా చూస్తే అమ్మాయిలకు ఈ విషయంలో అంత ఫ్రీడమ్ ఇంకా లేదు. మీరు చెబితే నమ్మరు, ఇండియా టుడే చేసిన ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే, మన దేశంలోని చాలా ప్రాంతాల్లో, చాలా కమ్యూనిటీస్లో అమ్మాయిల యోని భాగంలో ఉండే ఈ క్లిటోరిస్ని కట్ చేసేస్తారు. అలా ఎందుకు అంటే, ఈ క్లిటోరిస్ అనే భాగం అమ్మాయిల్లో శృంగారాన్ని మరింత ఎంజాయ్ చేసేలా చేస్తుంది. ఆ భాగమే వాళ్ళలో శృంగార కోరికల్ని పెంచి ప్లెజర్ని కల్పిస్తుంది. అందుకే మన దేశంలోని చాలా ఏరియాస్లో, చాలా కల్చర్స్లో అమ్మాయిల్లోని ఈ భాగాన్ని కట్ చేసేస్తారు. దాంతో ఏమవుతుంది అంటే, వాళ్ళలో ఆ కోరికలు వచ్చినప్పటికీ వాళ్ళు శృంగారాన్ని అంతగా ఎంజాయ్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఇతరులతో కలవకుండా ఉంటారు, ఆ కుటుంబ పరువును తీయకుండా ఉంటారు అని ఇంత దారుణమైన పనిచేస్తారు. ఒక అమ్మాయిని ప్యూర్గా ఉంచడానికి బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్లోని ఒక భాగాన్ని కట్ చేయడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. దీన్నే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, FGM అంటారు. దారుణం ఏమిటంటే, ఈ విషయం మన భారత ప్రభుత్వానికి కూడా తెలుసు, అయినా కూడా దీన్ని ఆపడానికి ఎటువంటి చట్టం మన దేశంలో లేదు. మీరు చెప్తే నమ్మరు, ఈ FGMకి మన ఇండియా ఒక మెయిన్ హబ్గా మారింది. అందుకే ఆస్ట్రేలియా, అమెరికా లాంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది పేరెంట్స్ తమ కూతుర్లకు FGM చేయించడానికి ఇండియాకి వస్తారు. అంటే ఈ ప్రాబ్లం కేవలం మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఉంది. కొన్ని మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ కంట్రీస్లో అయితే మరీ దారుణం. అక్కడైతే పిల్లల్ని కన్న తర్వాత ఆ మహిళ యొక్క యోని భాగాన్ని కుట్టేస్తారు. దాంతో ఆ మహిళ మళ్ళీ శృంగారాన్ని పొందలేదు, పిల్లల్ని కూడా కనలేదు. చూశారా, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు విరుద్ధంగా ఎంతటి నీచమైన సాంప్రదాయాలు ఉన్నాయో. 2017 రిపోర్ట్ ప్రకారం ఎంతో డెవలప్ అయిన యూకేలో కూడా దాదాపు 5,000 FGM కేసులు బయటపడ్డాయి. అంటే ఇది కేవలం మన ఇండియన్ ప్రాబ్లం మాత్రమే కాదు, గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ప్రజెంట్ మనం ఈ ఫీమేల్ ప్రెజర్ గురించి మాట్లాడడానికి, దాని గురించి డిస్కస్ చేయడానికి నామోషి ఫీల్ అవుతున్నాం, సిగ్గుపడుతున్నాము. కానీ మన పూర్వీకులు మాత్రం ఈ విషయాలను ఎంతో ఓపెన్గా డిస్కస్ చేసేవారు, వీటికి చాలా ప్రాముఖ్యత కూడా ఇచ్చేవారు. నిజం చెప్పాలంటే మన హిందూ ధర్మంలో శృంగారానికి సంబంధించిన దేవతలు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూడండి, ఇందులో కామదేవుడు అండ్ అతని భార్య అయిన రతి ఇద్దరు దేవతలు ఉన్నారు. ఇక్కడ రతి అనే దేవత ఫీమేల్ ప్లెజర్ గోడెస్, అదే కామదేవుడు గాడ్ ఆఫ్ లవ్ అండ్ ప్లెజర్. అలాగే ఈ ఫీమేల్ ప్లెజర్ గురించి మన మహాభారతంలో కూడా ఒక మంచి స్టోరీ ఉంది. ఆ స్టోరీ ప్రకారం ఒకసారి ఇంద్రదేవుడు భంగస్వన అనే రాజును మహిళగా మారి జీవితాంతం అలాగే ఉండేలా శాపం విధిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంద్రదేవుడు అతని దగ్గరికి వచ్చి శాప విముక్తుని చేస్తాను అన్నప్పుడు ఈ భంగస్వన, వద్దు, నాకు మహిళగానే ఉండాలని ఉంది, ఎందుకంటే ఈ మహిళా శరీరంతోనే నేను శృంగారాన్ని పూర్తిగా అనుభవించగలుగుతున్నాను అని చెప్పాడు.
అంతేకాదు ఒక మగాడిగా తండ్రిగా ఉండే కంటే ఒక మహిళగా అమ్మగా ఉండడం ఎంతో గొప్పగా ఉంది అని వర్ణించాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు సీమా ఆనంద్. ఈమె ఒక మైథాలజిస్ట్ అండ్ సెక్స్వల్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమె చెప్పేది ఏమిటంటే మన పూర్వీకులు ప్లెజర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అంతేకాదు ఫీమేల్ ప్లెజర్కి సంబంధించిన కొన్ని టాయ్స్ కూడా ఆ కాలంలో ఉండేవి అని చెప్పింది. అంటే మహిళలు సొంతంగా ప్లెజర్ని పొందేందుకు కొన్ని రకాల వస్తువులు ఉండేవంట, వాటిని మనం సెక్స్ టాయ్స్ అంటాము. ఈ కాలంలో వీటి గురించి మనం మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాము, నామోషి ఫీల్ అవుతున్నాము, కానీ మన పూర్వీకులు మాత్రం వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారంట. అంతేకాదు పూర్వకాలంలో ప్రజలకు శృంగారం పట్ల ఇప్పటికంటే ఎక్కువగా నాలెడ్జ్ ఉండేది. ఉదాహరణకి అరోజల్ పాయింట్స్, అంటే మన బాడీలోని ఏ పార్ట్ని టచ్ చేస్తే శరీరంలో శృంగార కోరికలు మరింత పెరుగుతాయి, శృంగారంలో మరింత యాక్టివేట్ అవుతారో ఆ పార్ట్స్. ఒకసారి ఈ చాట్ని చూడండి. ఇది 11వ శతాబ్దంలో రాసిన రతి రహస్య అనే బుక్ నుంచి సేకరించింది. ఆ కాలంలో మన పూర్వీకులు ఒక నెల మొత్తంలో ఆకాశంలో చంద్రుడి పొజిషన్ బట్టి అమ్మాయిల్లో అరోజల్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో ఐడెంటిఫై చేసేవారు అండ్ ఆ విధంగానే మహిళలతో కలిసేవారు. ఈ మ్యాప్ ప్రకారం లూనార్ సైకిల్ స్టార్టింగ్ టైంలో ఈ అరోజల్ పాయింట్స్ హెడ్ భాగంలో ఉంటాయి అండ్ అవి మెల్లమెల్లగా లూనార్ సైకిల్ ఎండ్ అయ్యేసరికి కాళ్ళ భాగానికి చేరుకుంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన పూర్వీకులు ఈ రతి శాస్త్రంలో శృంగారానికి సంబంధించిన విషయాల్లో ఎంత అడ్వాన్స్గా ఉన్నారు అనేది. ఇక్కడ మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఉమెన్ ప్లెజర్ గురించి, మహిళల కోరికల గురించి ఇంత ఓపెన్గా డిస్కస్ చేస్తూ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఈ విషయాల్లో సిగ్గుపడడం, మొహమాట పడడం చేస్తున్నాము? ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాలు మహిళల ఆరోగ్యానికి సంబంధించినవి, మహిళల జీవితాన్ని డిసైడ్ చేసేవి. అంత ఇంపార్టెన్స్ కలిగిన విషయాల పట్ల మనం ఎందుకు ఇంత ఇగ్నోరెంట్గా ఉంటున్నాము? మన దేశంలో ఈ ఫీమేల్ ప్లెజర్ పైన అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. అందుకే మన దేశంలోని చాలా కమ్యూనిటీస్ చిన్న చిన్న అమ్మాయిలకు, అసలు రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలియని అమ్మాయిలకు కూడా ఎఫ్జిఎం చేసేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సమాజం నుంచి పారదొలాలి అంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన ఒక న్యూస్ ఏజెన్సీ రూటర్స్ మన దేశంలోని కొంతమంది పురుషులపైన ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో తేలింది ఏమిటంటే మన దేశంలోని దాదాపు 77% పురుషులు వర్జిన్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ 77% పురుషుల్లో దాదాపు 50% మంది జీవితంలో ఒక్కసారైనా ఒక వ్యభిచారితో సమయం గడిపిన వాళ్ళే. అంటే మన ఇండియాలో ఉన్న పురుషుల మెంటాలిటీ ఎలా ఉందంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయవచ్చు, కానీ అమ్మాయిలు మాత్రం అలా చేయకూడదు. పెళ్లి విషయానికి వచ్చేసరికి వీళ్ళందరికీ వర్జిన్ అమ్మాయిలే కావాలి. బై ద వే, ఒక పురుషుడు వర్జిన్ అమ్మాయిని తన భార్యగా కావాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ దానికోసం అతను కూడా అంతే సిన్సియర్గా ఉంటే బాగుంటుంది. ఇక్కడ మీ అందరికీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఒక మహిళ కన్యనా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? మహిళల్లో ఎవరైతే జీవితంలో ఒక్కసారి కూడా శృంగారం చేయకుండా ఉంటారో వారిలో కన్యపొర అనేది ఒకటి ఉంటుంది. ఆ పొర మొదటిసారి శృంగారం చేసినప్పుడు డ్యామేజ్ అయి రక్తం వస్తుంది, దాంతో ఆ అమ్మాయి కన్యనా కాదా అనేది తెలుస్తుంది. కానీ ఈ మెథడ్ 100% యాక్యురేట్ కాదు, ఎందుకంటే ఈ కన్యపొర అనేది స్పోర్ట్స్ ఆడే అమ్మాయిల్లో, ఫిజికల్లీ బాగా యాక్టివ్గా ఉండే అమ్మాయిల్లో, ఎస్పెషల్లీ సైకిల్ నడిపే అమ్మాయిల్లో ముందుగానే బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఈ కన్యపొర, దీన్ని ఆంగ్లంలో హైమెన్ అంటారు, దాన్ని బేస్ చేసుకుని ఒక అమ్మాయి కన్యనా కాదా అనేది చెప్పలేము. ఇక్కడ మీ అందరికీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఒకవేళ అమ్మాయి కన్య కాకపోయినప్పటికీ, ఆమె ఇంతకు ముందు ఎవరితో అయినా కలిసినప్పటికీ ఈ కాలంలో కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాని ద్వారా ఈ హైమెన్ పొరను మళ్ళీ నార్మల్ చేయవచ్చు, అంటే ఒక అమ్మాయిని మళ్ళీ కన్యలాగా తయారు చేయవచ్చు. దురదృష్టవశాత్తు ఇలాంటి మెడికల్ ట్రీట్మెంట్కి ఈ కాలంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అందుకే ఈ హైమన్ను బేస్ చేసుకుని ఒక అమ్మాయి ప్యూరా కాదని డిసైడ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. చాలామంది దీన్ని బేస్ చేసుకుని అమ్మాయి క్యారెక్టర్ని కూడా డిసైడ్ చేస్తారు. అంతకన్నా ధారణం ఇంకోటి లేదు. అందుకే మన సమాజంలో ఉన్న ఈ మైండ్ సెట్ మారాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కనక్ సర్కార్. ఇతను వెస్ట్ బెంగాల్లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇతను వర్జిన్ అమ్మాయిల గురించి ఏమని ట్వీట్ చేశాడో ఒకసారి చూడండి. ఇతను వర్జిన్ అమ్మాయిలను సీల్ ఓపెన్ చేయని బాటిల్తో, అలాగే సీల్డ్ ప్యాకెట్స్తో పోలుస్తున్నాడు.
పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే ప్రొఫెసరే ఈ విధంగా మాట్లాడితే అది యువత పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అయినా అమ్మాయిలను సీల్డ్ బాటిల్స్తో కంపేర్ చేయడం ఏంటి చండాలంగా? సమాజంలో చదువుకున్న వాళ్ళు మంచి గౌరవప్రదమైన హోదాలో ఉన్న వాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటే సాధారణ ప్రజలు ఇంకా ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఈవెన్ ప్రజెంట్ సమాజంలో ఉన్న ఫ్యామిలీస్ కూడా పెళ్లికి ముందు అమ్మాయి క్యారెక్టర్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అమ్మాయి మంచిదా కాదా, ఆమె బిహేవియర్ ఎలాంటిది తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆమె ప్యూరా కాదా అనేది చుట్టుపక్కల వాళ్ళ మాటల్ని బట్టి డిసైడ్ చేయడం అంత కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే సేమ్ ఇవే రూల్స్ అబ్బాయి పైన వర్తించవు. ఒకవేళ అబ్బాయి ఇంతకు ముందు ఏదైనా అమ్మాయితో రిలేషన్లో ఉన్నా కూడా అమ్మాయి సైడ్ వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకోరు. పైగా అంటారు, వాడు అబ్బాయి కదా, తిరిగి ఉంటాడు, అమ్మాయితో ఎంజాయ్ చేసి ఉంటాడు, అందులో తప్పేముంది అని. కానీ అక్కడ అపోజిట్లో ఉంది కూడా ఒక అమ్మాయి కదా, ఆమె గురించి ఎందుకు ఆలోచించరు? ప్రజెంట్ మన దేశంలో ఈ హైమెన్ సర్జరీ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అపోలో హాస్పిటల్ డేటా ప్రకారం రీసెంట్ టైంలో ఈ హైమెన్ సర్జరీ యొక్క డిమాండ్ 20-30% పెరిగింది. అంటే ఈ డాక్టర్లు అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సర్జరీ చేసి ఆమెను మళ్ళీ వర్జిన్ లాగా మారుస్తున్నారు. అండ్ ఇది చేయించుకునే వాళ్ళు కూడా 20-30 ఏజ్ గ్రూప్ వాళ్ళే. ప్లెజర్ విషయంలోనే కాదు, లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా ఇతర విషయాల్లో కూడా మహిళల పట్ల సమాజంలో వివక్ష ఇప్పటికీ ఉంది. మీరు గమనించండి, రియల్ లైఫ్లో అండ్ చాలా మూవీస్లో ఇంట్లోని మహిళలు లాస్ట్కి భోజనం చేస్తారు, అందరూ తిన్న తర్వాత ఒంటరిగా కూర్చొని తింటారు. ఇలా అందరి ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుంది. 2017లో యూపీ ఉత్తరప్రదేశ్లో ఒక రీసెర్చ్ చేశారు. అందులో వాళ్ళకు తెలిసింది ఏమిటంటే 85% మహిళలు ఇంట్లో వంటలన్నీ వాళ్లే చేసినప్పటికీ భోజనం మాత్రం వాళ్ళు అందరికంటే లాస్ట్కి చేస్తారు, ఒంటరిగా కూర్చొని చేస్తారు. అలా ఎందుకు అంటే కొంతమంది చెప్పేదాని ప్రకారం చాలామంది మహిళలు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కలిగి ఉండరు. అంటే వాళ్లకు ఏ అవసరం ఉన్నా వాళ్ళ హస్బెండ్ని అడగాల్సి ఉంటుంది, అందుకే వీళ్ళపైన కాస్త చిన్నచూపు ఉంటుంది. ఒక రిపోర్ట్ ప్రకారం అయితే మన దేశంలోని దాదాపు 50% మహిళలు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా లేరు. అంటే వాళ్ళు ఎటువంటి డబ్బు సంపాదించట్లేదు. ఇంట్లో ఈ మహిళలు గొడ్డు కష్టం చేసినప్పటికీ చివరికి వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే హస్బెండ్ దగ్గర లేదా ఇంట్లో మెంబర్స్ దగ్గర అడగక తప్పదు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, ఈ 50% మహిళలు విలేజ్ వాళ్ళు కావచ్చు, సిటీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని. కానీ కాదు, ఒకసారి సిఎన్బిసి సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే దాదాపు 10,000 మహిళలపైన రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమిటంటే సిటీలో ఉండే 67% మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఎకనామికల్ డిసిషన్ విషయానికి వస్తే వాళ్ళు ఫ్యామిలీలోని మేల్ మెంబర్స్ పైన డిపెండ్ అవుతున్నారు. ఇక మళ్ళీ మనం మన టాపిక్ విషయానికి వస్తే హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న 72% పెళ్ళైన మహిళలు తమ పార్ట్నర్తో శృంగారం విషయంలో అంత సాటిస్ఫైడ్గా లేరు. దానికి రీజన్ ఏంటని వాళ్ళు ఇంకా ఫర్దర్గా స్టడీ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే మహిళలు డైరెక్ట్ వాజినల్ ఇంటర్కోర్స్ ద్వారా కేవలం 50% ప్లెజర్ని మాత్రమే పొందుతారు. మిగతాది వాళ్ళతో వాళ్ళ పార్ట్నర్ ఉండే విధానం, వాళ్ళు ట్రై చేసే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా పొందుతారు. కానీ మన ఇండియాలో ప్రాబ్లం ఏమిటంటే ఈవెన్ పెళ్ళైన కపుల్స్ కూడా ఈ సెక్స్ విషయంలో అంత ఓపెన్గా ఉండరు. కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమిటంటే మహిళలు సాటిస్ఫైడ్గా లేరు అనే విషయం వాస్తవం, కానీ వాళ్ళు వాళ్లకు ఏం కావాలో ఓపెన్గా తమ పార్ట్నర్తో షేర్ చేయనప్పుడు వాళ్ళు ఫుల్ ప్లెజర్ని ఎలా పొందుతారు? ఎప్పుడైతే కపుల్స్ తమ అన్ని విషయాలు నార్మల్ జీవితంలో, శృంగార జీవితంలో కూడా ఓపెన్గా ఉంటారో అప్పుడే వాళ్ళు రియల్ ప్లెజర్ని పొందుతారు, శృంగారాన్ని ఫుల్ ఎక్స్టెంట్లో ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నారు. అందుకే ఇండియా టుడే ఆర్టికల్ ప్రకారం మహిళలు తమ పార్ట్నర్తో అంత ఓపెన్గా లేకపోవడం ద్వారా వాళ్ళు తమ శృంగార జీవితంలో అంత సాటిస్ఫైడ్గా లేరు, అందుకే వాళ్ళు తమ ఆర్గాజమ్ని ఫేక్ చేస్తున్నారు అని తెలిసింది. అందుకే సైకాలజిస్టులు చెప్పేది ఏమిటంటే ఎస్పెషల్లీ ఇది మహిళలకు, మీరు మీ శృంగార జీవితంలో అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు అంటే మీరు కోరుకునేది ఏదో మిస్ అవుతుంది అని అర్థం. మీరు నిజంగా మీ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీ పార్ట్నర్తో ఓపెన్గా ఉండండి, మీకు కావాల్సింది క్లియర్గా అడగండి. ఈ విషయాల్ని నేను ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే అన్సాటిస్ఫైడ్ సెక్స్ లైఫ్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది, ఎస్పెషల్లీ మీ మ్యారేజ్ లైఫ్ని బ్రేక్ చేయగలదు. కాబట్టి కపుల్ జీవితాంతం కలిసి హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళు ఒకరినొకరు అన్ని విషయాల్లో ఓపెన్గా ఉండి ప్రతి విషయాన్ని డిస్కస్ చేసుకోగలగాలి, ఎస్పెషల్లీ తమ శృంగార జీవితం గురించి.
ఎందుకంటే ఈ కాలంలో జరుగుతున్న 80% డివోర్స్కి కారణం అన్సాటిస్ఫైడ్ సెక్స్ లైఫ్. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? కపుల్స్ జీవితాంతం హ్యాపీగా కలిసి ఉండాలి అంటే సెక్స్ లైఫ్ అనేది మీ ప్రకారం ఎంత ఇంపార్టెంట్? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చూడడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ జై హింద్.